మనం ఆల్రెడీ కాస్టింగ్ బేసిక్స్ చెప్పేసుకున్నాం అండి. ఓకేనా, ఆల్రెడీ చెప్పేసాం ఏముంటుంది ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటి, కాస్టింగ్ అంటే ఏంటి, ఇవే చెప్తున్నాం. హలో సార్, సార్ ప్రాజెక్ట్ సార్ ప్రాజెక్ట్ రావాలా, ఎలా చేయాలి, వచ్చి వెళ్ళింది సార్, వచ్చి ఇంటర్వ్యూ ప్రాక్టీస్ వెళ్ళింది. ఒక నిమిషం, అవునవును, నేను అసలు అవ్వట్లేదు, వస్తుందా, స్లోగా వస్తుంది, స్లో చెప్తాను. ఇవన్నీ క్లాస్కి వచ్చే మధ్యలో అయిపోతే హ్యాపీ క్లాస్ చెప్పుకోవచ్చు, మధ్యలో ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ అంటే కష్టం. ఓకేనా, మాడ్యూల్ వన్ లో ఏమున్నాయి చూడండి, కాస్టింగ్ బేసిక్స్ వదిలేదు జనరల్ అండ్ మార్జినల్ కాస్టింగ్, స్టాండర్డ్ కాస్టింగ్, బడ్జెట్స్, ఇవేంటండి ఇవి కాస్టింగ్ టెక్నిక్స్. ఓకేనా, దీని నుంచి 30 మార్క్స్ వస్తాయండి మీ ఎగ్జామ్లో. ఓకేనా, అండ్ ఇవి మెటీరియల్ కాస్టింగ్, ఇవన్నీ కాస్ట్లు అండి, అండ్ ప్రాసెస్ కాస్ట్. ఓకేనా, ప్రాసెస్ కాస్ట్ ఇంకా మాడ్యూల్ 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 టూలో ఉంటుంది. ఒక నిమిషం, మాడ్యూల్ టూ కూడా చూస్తాను, గ్రూప్ వన్ అదే కదా ఇది కూడా. ఇంకేమున్నాయి ఇక్కడ, ఇలా ఇలా చెప్తే ఇలా ఇలా పెడితే సర్లేండి, నేనే చెప్తాను అవంతా. మనం ఆల్రెడీ రాసుకున్నాం అండి మన పేరుని, కాస్టింగ్ అని రాసాము అసలు, మన సెషన్ యాడ్ చేస్తున్నాం మనం, మనకి కాదు. అండ్ ఫస్ట్ మనకి కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్స్ ఉంటాయండి, కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్స్ లో ఎంట్రీస్. ఓకేనా, కాస్టింగ్ బేసిక్స్ అండ్ మెటీరియల్ కాస్టింగ్, మెటీరియల్స్, లేబర్, ఎక్స్పెన్సెస్, ఓవర్ హెడ్స్. ఓకేనండి, ఇవన్నీ బేసిక్. వీటిలోంచి మనకి ఈ కాస్టింగ్ సిస్టమ్స్ ఉన్నాయి కదండి, కాస్ట్ షీట్, వీటిలోంచి ఒక 5 5 మార్క్స్ వస్తాయండి. ఓకేనా, ఈ మెటీరియల్స్ వీటిలోంచి ఒక 10 మార్క్స్ వస్తాయి, సారీ ఇవన్నీ కలిపి ఒక 30 మార్క్స్ వస్తాయి మనకి. ఓకేనండి, అండ్ కాస్టింగ్ మెథడ్స్ ఉంటాయి, కాస్టింగ్ మెథడ్స్. ఓకేనండి, కాస్టింగ్ మెథడ్స్ అంటే ఏంటి, కాస్టింగ్ మెథడ్స్ అంటే జాబ్ కాస్టింగ్, ప్రాసెస్ కాస్టింగ్, బ్యాచ్ కాస్టింగ్, ఇవన్నీ ఉన్నాయి కదండి, కాంట్రాక్ట్ కాస్టింగ్, కాంట్రాక్ట్ కాస్టింగ్, ఇవన్నిటి నుంచి 30 మార్క్స్ వస్తాయండి. ఓకేనా, అండ్ కాస్టింగ్ టెక్నిక్స్ ఉన్నాయి కదండి, కాస్ట్ టెక్నిక్స్, కాస్ట్ టెక్నిక్స్ లో ఏమేమి ఉంటాయి మనకి, మార్జినల్, స్టాండర్డ్, బడ్జెట్.
వీటిల్లోంచి 30 మార్క్స్ వస్తామండి. ఓకేనా? ఈ పైన ఉన్న బేసిక్స్ నుంచి 40 మార్క్స్ వస్తాయి, రిమైనింగ్ వీటిల్లోంచి మీకు 30 మార్క్స్ వస్తాయి. మనం ప్రజెంట్ మార్జిన్ కాస్టింగ్ చెప్పుకున్న తర్వాత మళ్ళీ మనం స్టార్టింగ్ వెళ్ళి అవన్నీ చెప్పుకుంటూ వద్దాం. ఓకేనా? స్టార్ట్ చేద్దామండి స్లోగాను. మన మార్జిన్ కాస్ట్ అంటే ఏం చెప్పుకున్నాం అండి, చెప్పండి. మార్జిన్ కాస్ట్ అంటే ఏం చెప్పుకున్నాం? ఒక యూనిట్ ప్రొడక్ట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే నా కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి. ఎంత కాస్ట్ అయితే ఇంక్రీజ్ అవుతుందో దాన్ని నేను ఏమంటాను? మార్జినల్ కాస్ట్ అని అంటాను. మార్జినల్ కాస్ట్ లో వచ్చే నాకు రిలేషన్ నేను ఏమంటాను జనరల్ గా? కాంట్రిబ్యూషన్ అని అంటాను. ఓకేనా అండి? జనరల్ ప్రాఫిట్ అయితే ప్రాఫిటే, కానీ నేను మార్జినల్ కాస్టింగ్ లో అన్ని దేని త్రూ మాట్లాడుతూ ఉంటాను, నా డెసిషన్స్ అన్ని దేని త్రూ ఉంటాయంటే నా కాంట్రిబ్యూషన్ నుంచే ఉంటాయండి. ఓకేనా? సో నేను మార్జినల్ కాస్టింగ్ లో ఫిక్స్డ్ కాస్టింగ్ ఏం చేయను, కన్సిడర్ చేయను. ఇవన్నీ మనం బేసిస్ లో మాట్లాడుకున్నాం. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ మార్జిన్ కాస్టింగ్ స్టార్ట్ చేద్దాం బేసిక్స్ నుంచి. ఏముంది పోట్లేదు ఇది? మార్జినల్ కాస్ట్. ఓకే, ఇప్పుడు నేను గ్రాఫ్ కూడా చెప్తానండి మీకు. వై యాక్సిస్ అండ్ ఎక్స్ యాక్సిస్. నేను దీంట్లో నాకు కలర్ తీసుకుంటాను. సరే చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ టైం 0 అనుకుందాం అండి. కనిపిస్తుంది అసలు టైం అనేది? టైం 0 అండి. ఈ టైం 0 దగ్గర నేను సిగ్నల్ స్టార్ట్ చేయాలి అనుకుంటాను. ఓకేనా? ఇక్కడ ఏం తీసుకుంటానంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ అండి, ఇది కాస్ట్. ఎంత కాస్ట్ అవుతుందో అంత కాస్ట్. ఓకేనా? నేను నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంకా ప్రొడ్యూస్ చేయలేదు. నేను నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తే ఏమవుతుంది నాకు? ఇక్కడ 10, 20, 30 ఇలా పెరిగిపోతూ ఉంటుంది నెంబర్ ఆఫ్ యూనిట్స్, అంతేనా? అలానే కాస్ట్ కూడా నాకు పెరుగుతూ ఉంటుంది. ఎంత ఉంటే అంత, 100, 1000, 2000, 3000, ఇలా. ఇవి గ్రాఫ్స్ అండి. ఓకేనా? ఇలా ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు నేను టైం 0 అప్పుడు నేను అసలు ఫస్ట్ ప్రొడక్ట్ స్టార్ట్ చేస్తానా? లేదు కదా. టైం 0 ఈ రోజు నేను స్టార్ట్ చేయాలనుకున్నాను బిజినెస్, ఫస్ట్ ఏం చేయాలి నేను? టైం 0 దగ్గర ఏం చేయాలి ఫస్ట్? నేను ఫ్యాక్టరీ కొనుక్కోవాలి, ఐ మీన్ ఫ్యాక్టరీ రెంట్కి తీసుకో, ప్లేస్మెంట్ రెంట్కి తీసుకోవాలి, మషినరీస్ తెచ్చుకోవాలి. ఓకేనా? ఇంకేమైనా ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉంటే అవన్నీ నేను బేర్ చేసుకోవాలి. సో ఫర్దర్ ఇంతవరకు ఏం జరుగుతుందండి? టైం ఇంతవరకు అసలు ఇంతవరకు అసలు నాకు బిజినెస్ ఏ జరగదు, అంటే మీన్ ప్రొడక్షన్ ఏ జరగదు ఇంతవరకు నాకు. ఈ పాయింట్ వరకు నా ప్రొడక్షన్ జరగదండి. ఇంతవరకు ఈ పాయింట్ ఎలా ఉంటుంది నాకు? ఎక్స్ యాక్సిస్ 0 కాబట్టి యూనిట్స్ కూడా ఏమవుతాయండి? 0 ఉంటాయి యూనిట్స్. ఓకేనా? ఇక్కడ నేను ఏ కాస్ట్ ఇంకర్ అవుతాను ఈ ప్లేస్ లో? నేను ఓన్లీ ఫిక్స్డ్ కాస్ట్ మాత్రమే ఇంకర్ అవుతాను, అంతేనా? ప్రొడక్షన్ చేయకముందు నా ప్రొడక్షన్ కి దానికి సంబంధమే లేకుండా ఉండే కాస్ట్ అండి నేను రిలీజ్ అవుతాను. ఓకేనండి? ఇక్కడ నుంచి నేను ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తూ ఉంటాను. ఇక్కడ నుంచి ఏమవుతుంది నాకు? ఈ పాయింట్ నుంచి కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, అలానే ఏమవుతుంది స్ట్రైట్ గా ఇంక్రీజ్ అవ్వదు. ఓకేనండి? కొంచెం స్లాంట్ గా, అంటే ఇదే పేస్ లో ఇంక్రీజ్ అవ్వదండి. ఓకేనా? ప్రొడక్షన్ తో దాని పేస్ లోనే అది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ మనకి ఫిక్స్డ్ కాస్ట్ ఉంటాయంటే ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ ఉన్నవి ఏమవుతాయంటే డిస్క్రిషనరీ అవుతాయి. ఈ పాయింట్ తర్వాత ఫిక్స్డ్ కాస్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, అంటే అడ్వర్టైజ్మెంట్ కాస్ట్లు. ఓకేనండి? సేల్స్ కమిషన్స్ ఏమైనా ఇస్తుంటే, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్లు ఏమైనా ఉంటాయి కదా, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్లు, ఇలాంటివన్నీ ప్రొడక్షన్ తర్వాతే ఉంటాయి. ఓకేనండి? ప్రొడక్షన్ తర్వాత ఉండొచ్చు, ఆ కొన్ని ఉండొచ్చు, లేకుంటే ఉండకపోవచ్చు కూడా. ఓకేనా? కానీ మనకి ఏంటి కాస్ట్ అనేవి స్ట్రైట్ గా అయితే వెళ్ళవు, ఎందుకని నాకు యూనిట్స్ కూడా పెరుగుతున్నాయి కదండి. యూనిట్స్ ఎక్కడ ఉన్నాయి నాకు? ఎక్స్ యాక్సిస్ లో ఉన్నాయి యూనిట్స్, నాకు ఇక్కడ ఉన్నాయి యూనిట్స్. ఓకేనా? నా యూనిట్ కూడా పెరుగుతున్నాయి కాబట్టి కాస్ట్ కూడా పెరుగుతూ ఉంది కాబట్టి నేను స్లాంట్ గా వెళ్తాను, స్ట్రైట్ గా వెళ్తాను, అంతేనా? సరే, సో ఇంతవరకు అయిన కాస్ట్ అన్ని ఏమవుతాయి నాకు? ఫిక్స్డ్ కాస్ట్ గా ఉంటాయి. ఓకేనా? అండ్ ఇదేమవుతుందండి, ఇంతవరకు ఇస్తే ఇంతవరకు. ఓకేనా? ప్రొడక్షన్ ఇంతవరకు అయింది అనుకుందాం.
అర్థమవుతుంది, గ్రాఫ్ అర్థమవుతుంది అండి, పర్లేదు. చూడండి ఇక్కడికి ఒక 50 యూనిట్స్, 500 యూనిట్స్ అయ్యాయి అనుకుందామండి, ఓకేనా? జనరల్గా ఇది 100, 200, 300, ఇది 500 అనుకుందాం ఈ ప్లేస్లో, ఓకే? అలా కాస్ట్ కూడా 3000 అలా పెరుగుతూ వెళ్ళి ఇక్కడికి ఇంతవరకు ఏమొస్తుందండి, ఒక 10,000 వస్తుంది అవుతుంది అనుకుందాం కాస్ట్. సో దీని మీనింగ్ ఏంటి, ఈ 5000 యూనిట్స్ చేయడం కోసం నాకు ఎంత ఖర్చు అవుతుందండి, 10,000 ఖర్చు అవుతుంది. అండ్ దట్ టు నా యూనిట్స్ ఎంతవరకు వెళ్ళాయి, ఇంతవరకు అంటే ఎంతవరకు యూనిట్స్ దగ్గరికి వెళ్తే 500 వరకు వచ్చాయి, ఓకేనా? ఈ 500 లో నా ఫిక్స్డ్ కాస్ట్ ఎంత వరకు ఉన్నాయి, 3000 రూపీస్ ఫిక్స్డ్ కాస్ట్ లో ఉండిపోయాయి, రిమైనింగ్ అన్ని ఇవి అన్అవైడబుల్ అని, ఖచ్చితంగా ఫిక్స్డ్ కాస్ట్ లే. పైన ఏంటి, వేరియబుల్ కాస్ట్ లేకుంటే సమ్ ఫిక్స్డ్ కాస్ట్, సమ్ పోర్షన్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్ ఉండండి, ఓకేనా? ఈ పోర్షన్ వరకు ఏముంటాయండి, ఓన్లీ ఫిక్స్డ్ కాస్ట్ లే ఉంటాయి, అర్థమవుతుందా? సో దీన్ని నేను ఫార్ములా బిల్ చేయాలనుకున్నాను, ఓకేనా? అండ్ ఇదే డ్రాఫ్ట్ నేను ఇంకొంచెం ఎలాబరేట్ చేస్తే ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ వచ్చేసాయా, ఇది ఫిక్స్డ్ కాస్ట్ అనుకున్నాం పోర్షన్, ఇవి వేరియబుల్ కాస్ట్ అనుకున్నాం, ఓకేనా అండి? వేరియబుల్ కాస్ట్ అనుకున్నాం. బట్ ఇక్కడ నా ఎక్కడ నాకు ప్రాఫిట్ లేదు రాదా అండి, ప్రాఫిట్ ఎక్కడ వస్తుంది నాకు, సరే అసలు ఈ డ్రాప్ లేదు లేదు, వేరియబుల్ కాస్ట్ ఇంతవరకు అయ్యాయండి. అండ్ నేను పెట్టిన కాస్ట్ వేరియబుల్ కాస్ట్ అన్ని కలిపి నాకు ఇంతవరకు కాస్ట్ అవుతూ ఉంటే, ఓకేనా, ఇది నా టోటల్ కాస్ట్ అవుతుంది. టోటల్ కాస్ట్ సారీ, ఎలా చెప్పాలి ఇది, సరే నేను ఇలా కాకుండా వాస్ చెప్తాను చూడండి. స్టేట్మెంట్ ఆఫ్ ఇన్కమ్ అండి, మార్జిన్ కాస్టింగ్ లో స్టేట్మెంట్ ఆఫ్ ఇన్కమ్ వేస్తూ ఉన్నప్పుడు నేను ఏం చేస్తాను, ఫస్ట్ పర్టికులర్స్, ఐ మీన్ ఫస్ట్ అంటే ఇది కాదండి, పర్టికులర్స్ అమౌంట్ రాసిన తర్వాత చెప్తాను, ఓకే? ఓకే, ఏముంటుంది ఫస్ట్ ఫస్ట్ ఏ వస్తుందంటే సేల్స్, అంతేనా? ఐడియా ఉంది కదా, సేల్స్. సేల్స్ లో ఏం చేస్తాను నేను, వేరియబుల్ కాస్ట్ ఆటోమేటిక్ గా రికవర్ అవుతాయి కాబట్టి మార్జినల్ కాస్టింగ్స్ లో నేను ఏం చేస్తాను, వేరియబుల్ కాస్ట్ ని వెంటనే తీసేస్తాను, సమ్ వేరియబుల్ కాస్ట్ లో వచ్చే దీని నుంచి నాకు రిజల్ట్ అంటే ఏమొస్తుందండి, కాంట్రిబ్యూషన్. యాక్చువల్లీ మార్జినల్ కాస్ట్ లో ఇంతవరకేనండి, కానీ మనం ఏం చేయాలి యాజ్ ఎ బిజినెస్ గా ఫిక్స్డ్ కాస్ట్ ని కూడా ఏం చేయాలండి, రికవర్ చేయగలగాలి, ఓకేనా? అండ్ ఈ రికవరీ చేసిన తర్వాత నాకు, ఓకే, ఈ రికవరీ చేసిన తర్వాత వస్తే నాకు ప్రాఫిట్ రావచ్చు ఆర్ లాస్ రావచ్చు ఆర్ నో ప్రాఫిట్ నో లాస్ రావచ్చు, అంతే కదా? ఈ అమౌంట్ ఆఫ్ జీరో జీరో అయితే ఏమవుతుందండి, నో నో ప్రాఫిట్ నో లాస్ కదా, మైనస్ లో ఉంటే ఏమవుతుంది నాకు అది లాస్ అవుతుంది, పాజిటివ్ లో ఉంటే ఏమవుతుంది ప్రాఫిట్ అవుతుంది, ఓకేనా? సరే ఇలాగే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన వర్డింగ్స్ ఏంటి అంటే, అంటే కొన్ని కొన్ని మీకు తెలిసే ఉంటాయి, కొన్ని మీకు తెలియకపోయిండొచ్చు. ఒకటి, అసలు ఫస్ట్ వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటో తెలియాలి, మీకు తెలుసు ఆల్రెడీ. అండ్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటో తెలియాలి, మార్జినల్ కాస్ట్ అది పక్కన పెట్టండి, రిలవెన్సీ అనేది మీకు ఆటోమేటిక్గా వస్తూ ఉంటుందండి. ఇంకా ఏంటి, కాంట్రిబ్యూషన్ తెలియాలి. అండ్ పీవీ రేషియో అంటారండి, పీవీ రేషియో అంటే ప్రైస్, ప్రైజా అండి, పీవీ అంటే ప్రైస్ వాల్యూమ్, ప్రొడక్షన్ వాల్యూమ్, ప్రైస్ వాల్యూమ్ రేషియో అంటారు అంట, ఓకేనా? అంటే ఏంటి, నీ వాల్యూమ్కి ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో అండి, సారీ, నీ వాల్యూమ్కి ఎంత ప్రాఫిట్ వచ్చింది అని, అదే కాంట్రిబ్యూషన్ అండి. కాంట్రిబ్యూషన్ నేను పర్సంటేజెస్ లో మాట్లాడితే, రేషియోస్ లో మాట్లాడితే ఎంతంటే పీవీ రేషియో అంటే ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో, ఓకేనా? మీ వాల్యూమ్కి ఎంత ప్రాఫిట్ వస్తుంది అది నేను పర్సంటేజెస్ లో మాట్లాడితే ఏమంటాను నేను, పీవీ రేషియో అని అంటాను. అలా పర్సంటేజ్ లో కాకుండా నెంబర్స్ లో మాట్లాడితే ఏమంటాను నేను, కాంట్రిబ్యూషన్ అని అంటాను. ఈ కాంట్రిబ్యూషన్ నాకు, ఈ కాంట్రిబ్యూషన్ ఏం చేయాలండి నాకు, జనరల్ గా మార్జిన్ కాస్టింగ్ లో ఫిక్స్డ్ కాస్ట్ ని రికవర్ చేయాలి. అలా ఫిక్స్డ్ కాస్ట్ రికవర్ చేసిన తర్వాత నా దగ్గర ఏం మిగలలేదు అనుకోండి, దాన్ని ఏమంటారు నేను, బీఈపి పాయింట్ అని అంటాను, అర్థమవుతుందో? ఫిక్స్డ్ కాస్ట్లు ఎలా ఉంటాయి, నా ఫిక్స్డ్ కాస్ట్ అనేవి అన్అవైడబుల్ గా ఉంటాయి, కొన్ని అవైడబుల్ అవాయిడ్ చేసేలా కూడా ఉంటాయి.
అర్థమవుతుంది అంటే డిస్క్రిషనరీ ఉంటాయి, కమిటెడ్ ఫిక్స్డ్ కాస్ట్లు ఉంటాయి. రెంట్, మిషనరీ పర్చేజ్ చేసినప్పుడు వాటి ఖర్చులు అవన్నీ ఏమవుతాయి, నాకు కమిటెడ్ ఫిక్స్డ్ కాస్ట్లా ఉంటాయి. అదే సేల్స్ కమిషన్స్ ఏమైనా ఉంటే ఫిక్స్డ్గా, అడ్వర్టైజ్మెంట్స్ ఇలాంటివన్నీ ఏం చేయొచ్చు, డిస్క్రిషనరీగా ఆ ఖర్చు పెట్టినప్పుడు మాత్రమే ఫిక్స్డ్గా పే చేస్తాను, రిమైండర్ సైలెంట్గా ఉంటాను. ఓకేనా అండి? సో ఈ ఫిక్స్డ్ కాస్ట్ అన్ని రికవర్ చేసిన తర్వాత నా దగ్గర ఇంకేం లేవనుకోండి, అప్పుడు నేనేం చేస్తాను, బీఈపీలో ఉన్నట్టు, నాకు నో ప్రాఫిట్ నో లాస్, లాస్ అయితే లేదు. ఓకేనా? అండ్ నేను సేఫ్టీ, దాన్ని ఏమంటారంటే బీఈపీ పాయింట్ అని అంటానండి. ఓకేనా? అప్పుడప్పుడు రాయదండి. నెక్స్ట్ దాన్ని ఏమంటారంటే నో ప్రాఫిట్ నో లాస్ ఉంటే దాన్ని బీఈపీ అని అంటారు. ఈ పాయింట్ లో ఏమవుతుందండి, బీఈపీలో కాంట్రిబ్యూషన్ ఈక్వల్ టు, కాంట్రిబ్యూషన్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ అవుతుంది. ఏం రికవర్ చేసిన తర్వాత ఏం మిగలదు, రెండు ఈక్వల్ గా ఉండిపోతాయి. దాన్ని నేను ఏమంటాను, బ్రేక్ ఈవెన్ పాయింట్ అని అంటాను. బిఈపి అంటే ఏంటండి? బ్రేక్ ఈవెన్ పాయింట్. మీరు ఒకవేళ తెలియకపోతే అడగండి, నేను ఏంటంటే మీకు తెలుసు అనేది అదంశం వెళ్ళిపోతున్నానేమో, అప్పుడప్పుడు తెలియకుండా బిఈపి అనే చెప్తున్నాను ఇంత దాకా. ఓకేనా? సో స్టార్టింగ్ లో మీకు తెలియకపోతే అడిగితే నేను బిఈపి అంటే ఏంటో చెప్తాను. ఓకేనా? దాన్ని ఏమంటారు అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటారు. ఓకేనా? అంటే ఏంటి, అక్కడ నో ప్రాఫిట్ నో లాస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటి, బీఈపీని దాటి పైకి వెళ్ళాను అనుకోండి, దాన్ని నేనేమంటాను అంటే సేఫ్టీ, నేను సేఫ్టీలో ఉన్నట్టు కదా ఇంకొకటి నుంచి. సో దాన్ని నేనేమంటాను అంటే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటాను. ఓకేనండి? ఇప్పుడు ఈ గ్రాఫ్ లో ఇంతవరకు ఫిక్స్డ్ కాస్ట్ అండి. ఓకేనా? అండ్ తర్వాత సరే ఆటోమేటిక్ ఎలాగో వేరియబుల్ కాస్ట్ అవుతూ ఇంకా అవుతూ ఉంటాను నేను. ఈ ఒక పాయింట్ దగ్గర, ఒక పాయింట్ దగ్గర ప్రాఫిట్ ఈక్వల్ టు జీరో వచ్చింది అనుకోండి. ఓకేనండి? ప్రాఫిట్ అనేది జీరో వచ్చింది. ఇక్కడ ఏమవుతుంది, ఇది బీఈపీ అవుతుంది. ఓకే? ఇక్కడ నుంచి పైకి వెళ్ళకపోతే ఏమవుతుంది, ప్రాఫిట్ నాకు ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనండి? సో ఈ ఈ పైన వచ్చేదాన్ని నేను ఏమంటాను, సేఫ్టీ అంటాను. నా సేఫ్టీ అమౌంట్, ఓకేనా? నా సేఫ్టీ అమౌంట్ ఎంత ఉంటే దాన్ని నేను ఏమంటాను అంటే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అమౌంట్ అని అనుకుంటూ ఉంటాను. అంటే ఏంటిది, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అనేది దేన్ని, ఏది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ప్రాఫిట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అవునా? అంతేనా? మార్జిన్ ఆఫ్ సేఫ్టీని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ప్రాఫిట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అలానే పీఈపీని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారండి, బ్రేక్ ఇన్ పాయింట్ ని ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అంతేనా? మీకు అర్థమవుతుందా? పీఈపీని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్ టు బీఈపీ అయితే, ఐ మీన్ ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్ జీరో అయితేనే బీఈపీలో ఉన్నట్టు మనం. దాని మీనింగ్ ఏంటి, ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది బీఈపీని. ఓకే? మార్జిన్ ఆఫ్ సేఫ్టీని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ప్రాఫిట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఓకేనా అండి? అండ్ ఈ కాంట్రిబ్యూషన్స్, కాంట్రిబ్యూషన్ ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారండి, కాంట్రిబ్యూషన్ ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, మీ సెల్లింగ్ ప్రైస్ ఆర్ వేరియబుల్ కాస్ట్. అంతేనా? మీ సెల్లింగ్ ప్రైస్ అయినా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. జనరల్ మనం ఏమనుకుంటాం అంటే సెల్లింగ్ ప్రైస్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది, సెల్లింగ్ ప్రైస్ ఉంటుంది, వేరియబుల్ కాస్ట్. సో మన సేల్స్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే కాంట్రిబ్యూషన్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ డిక్రీజ్ అయితే కాంట్రిబ్యూషన్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో ఈ ఫ్యాక్టర్స్ కూడా మీరు గుర్తుపెట్టుకొని ఉండాలి, ఏ ఫ్యాక్టర్స్ అని. ఓకేనా? అండ్ మనం నిన్న మాట్లాడుకున్నాం, బేసిక్స్ చెప్తూ ఉన్నప్పుడు అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్లు అంటే కమిటెడ్ ఫిక్స్డ్ కాస్ట్లు కూడా నేను రికవర్ చేయలేకపోతున్నాను, అప్పుడు ఏం చేస్తాను, నేను షట్ డౌన్ చేసేస్తాను. అవునా? సో నా షట్ డౌన్ చేయాలి అంటే నేను, నాకు ఏ ఫ్యాక్టర్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఇక్కడ షట్ డౌన్ చేయాలి అనుకుంటే ఏ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి ఇక్కడ నన్ను, అన్అవైడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. అంతేనా? అర్థమవుతుందండి. ఫిక్స్డ్ కాస్ట్లు రెండు మిషనరీ ఉన్నాయా, వీటిని నేను, వీటిని కూడా నేను తెచ్చుకోలేకపోయాను అనుకోండి, ఇప్పుడు నాకు ఆల్రెడీ లాస్ లో ఉన్నానండి. ఎలా లాస్ లో ఉన్నాను అంటే నేను ప్రాఫిట్ రికవర్ చేయలేకపోతున్నాను. ఓకేనా? నాకు బీఈపీ కూడా నాకు రావట్లేదు అమౌంట్. సో నేను ఏం చేస్తాను, అప్పుడు డిస్క్రిషనరీ ఫిక్స్డ్ కాస్ట్ ఏమైనా ఉంటే, అంటే అడ్వర్టైజ్మెంట్లు కానీ సెల్లింగ్ కమిషన్స్ కానీ ఏమైనా ఉంటే అవేమో నాకు కొద్దిగా అనుకుంటాను నేను. ఓకేనండి? అప్పుడు కూడా నేను ప్రాఫిట్ లో లేననుకోండి, అప్పుడు కూడా లాస్ లోనే ఉన్నాను, అప్పుడు ఏం చేయొచ్చు, హ్యాపీ నేను బిజినెస్ మూసేయడం బెటర్ కదా. అర్థమవుతుందండి. అయినా కూడా నేను లాస్ లోనే ఉంటే నేనేం చేస్తాను, బిజినెస్ మూసేస్తాను. ఇంకా నాకు అవ్వాల్సిన ఫిక్స్డ్ కాస్ట్ అన్ని నేను వదిలేసుకుంటూ వచ్చాను, వద్దు ఫిక్స్డ్ కాస్ట్ నాకు, ఇవ్వ ఫిక్స్డ్ కాస్ట్ వద్దు అని. అయినా కూడా లాస్ లోనే ఉన్నాను. అంటే ఏమైనట్టు, అనవైడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ కూడా నేను రికవర్ చేయలేకపోతున్నాను, అప్పుడే షట్ డౌన్ చేస్తాను. ఓకేనా? అప్పుడు షట్ డౌన్ పాయింట్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, అనవైడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది.
ప్రతిసారి పెళ్లి పెళ్లి పనికి చదువుతున్నానండి. అన్ని పెళ్ళిళ్ళే ఉన్నాయి. అన్నబిడ్డ ఓకే, అన్నబిడ్డ ఫిక్స్లో దేని మీద డిపెండ్ అయి ఉంటాయండి? సారీ, షట్ డౌన్ పాయింట్. షట్ డౌన్ చేయాలి, షట్ డౌన్ పాయింట్ అనుకుంటే షట్ డౌన్ పాయింట్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? అన్నబిడ్డ ఫిక్స్ దోస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? అండ్ ఇంకా ఇప్పుడు నాకు మార్గ సేఫ్టీ ఎంత ఉందో ఇలా ఉందండి. ఓకేనా? ఆల్రెడీ వస్తే ఓకే. ఇప్పుడు ప్రాఫిట్ నేను 100 100 100 సెల్లింగ్ ప్రైస్ అనుకుంటే ఓకేనండి. కాస్ట్ అన్ని తీసేద్దాం. నేను ఫిక్స్డ్ కాస్ట్ వేరియబుల్ కాస్ట్ లో మాట్లాడట్లేదు ప్రెసెంట్. కాస్ట్ లో కాస్ట్ 60 రూపీస్ అనుకుంటే నాకు ప్రాఫిట్ 40 అండి. ఓకేనా? ఇప్పుడు నేను నేను ఏం చెయ్యాలంటే, సరే ఇలా కూడా కాదు, సెల్లింగ్ ప్రైస్ 100, వేరియబుల్ కాస్ట్ 40 రూపీస్. ఓకేనండి? అండ్ కాంట్రిబ్యూషన్ ఎంత? 60 కాంట్రిబ్యూషన్. అండ్ సమ్ ఫిక్స్డ్ కాస్ట్ అండి. నేను అనుకున్న దానికి అపోర్షన్ చేస్తే, అంటే ఐ మీన్ 1000 అనుకున్నాను, 1000 దానికి అపోర్షన్ చేస్తే పర్ యూనిట్ వచ్చింది అనుకుందాం జనరల్ గా. ఓకేనా? 40 రావాలంటే ఏం చేయాలి? 20 రూపీస్ అయింది అనుకుందాం. ప్రాఫిట్ ఎంత? ప్రాఫిట్ ఎంత? 40 ప్రాఫిట్. ఓకేనా? ఇది టోటల్ గా కనిపిస్తూ ఉంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు 1 లాక్ అనుకుందాం దీన్ని. ఓకే, అంటే జస్ట్ 10,000 యూనిట్స్ అనుకుందాం అండి. 10,000 యూనిట్స్ ఎంత అవుతుంది? 40,000 అవుతుందా? కాంట్రిబ్యూషన్ ఎంత వస్తుంది? 60,000 వస్తుంది. 20,000 ఫిక్స్డ్ కాస్ట్ అనుకుంది. ఓకేనా అండి? ప్రాఫిట్ ఎంత? 40,000 ప్రాఫిట్. ఓకేనా? అండ్ ఇప్పుడు నాకు ప్రాఫిట్ 40,000 వచ్చింది కాబట్టి నేనేం చేస్తాను, నా మార్జిన్ ఆఫ్ నా ప్రాఫిట్ 40 40 అని చెప్పుకుంటూ ఉంటాను. ఇలా కాకుండా నాకు 60,000 ప్రాఫిట్ రావాలని చెప్పాను ముందే నేను. ఇప్పుడు నేను ఏం చేశానంటే, నాకు సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు కాబట్టి నేను ఏం చేశానంటే పైన నుంచి కిందకి ఇలా చేసుకుంటూ వచ్చానండి. అలా కాకుండా నాకు స్టార్టింగ్ లో నాకు ఇంత కావాలి అని డిజైర్డ్ ప్రాఫిట్ చెప్పాడు. ఇట్ 40 కాకుండా నాకు 60 కావాలి డిజైర్డ్ ప్రాఫిట్ అని చెప్పాడు అండి. అప్పుడు నువ్వేం చేయాలి? ఎక్కడ ఎక్కడి నుంచి రికవర్ చేయగలవు నువ్వు? మీ మార్జిన్ కాస్ట్ లో, మార్జిన్ కాస్ట్ మొత్తం ఎక్కడ ఉంటుందండి? కాంట్రిబ్యూషన్ లో ఉంటుంది. అదే చెప్తున్నాను నేను. ఓకేనా? వేరియబుల్ కాస్ట్ ఆటోమేటిక్ రికవర్ అయిపోతాయి. ఓకేనా? నీకు మొత్తం ఎక్కడ ఉంటుంది? 60,000లో ఉంటుంది. నువ్వు ఏం చేయాలి అప్పుడు? ఏం చేయాలి కాంట్రిబ్యూషన్ తో? నువ్వు నీ రిజర్వ్ ప్రాఫిట్ ని ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ ని రెండింటిని రికవర్ చేయగలగాలి. అర్థమవుతుందా? ఇది ఇక్కడ అమౌంట్లు ఎక్కువైపోయాయి. ఓకేనా? ఈ జనరల్ ఇక్కడ 40 అనుకుందాం. 40 అనుకుంటే 20,000 ప్రాఫిట్ అవుతుందండి. ఓకేనా? సో ఇక్కడ నాకు 40,000 ప్రాఫిట్ కావాలి అనుకున్నాను. నాకు డిజైరబుల్, నాకు 40,000 కావాలనుకున్నాను నేను. ఇక్కడ 40 పెట్టి ఇక్కడ 20 చేస్తాను. అప్పుడు ఏం చేయాలి? ఈ కాంట్రిబ్యూషన్ 60,000 నుంచి ఎంత రికవర్ చేయాలి సార్? నేను ఈ 40 రికవర్ చేయాలి అండ్ 20 రూపీస్ కూడా రికవర్, ఐ మీన్ ఈ 40 కూడా రికవర్ చేయగలగాలి కుదిరితే. చేయలేను ప్రెసెంట్, అంతే కదా? కాంట్రిబ్యూషన్ అంత లేదు కాబట్టి. ఓకేనా? జనరల్ గా ఏంటి, నా డిజైర్ ప్రాఫిట్, నా డిజైర్ ప్రాఫిట్ దేని మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది అప్పుడు చెప్పండి? నా డిజైర్డ్ ప్రాఫిట్, డిజైర్డ్ ప్రాఫిట్ దేని మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది? ప్రెసెంట్ ఉన్న ప్రాఫిట్ మీద. నేను ఎంత ప్రాఫిట్ అనుకున్నాను అంత ప్రాఫిట్ మీద చూపిస్తుంది, ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ కూడా రికవర్ చేయాలి, అంతే కదా? ఇప్పుడు నేను డిజైర్ అవుతున్నా అంటే ఎక్కువ కాస్ట్ కావాలి, ఎక్కువ ప్రాఫిట్ కావాలని డిజైర్ చేస్తున్నాను అంటే నాకు ఫిక్స్డ్ కాస్ట్ తగ్గించుకోగలగాలి నేను. అదే యూనిట్స్ ఉండి, సేమ్ యూనిట్స్ ఉంటే ఏమవుతుందండి? నేను ఎక్కడ తగ్గించగలను? వేరియబుల్ కాస్ట్ తగ్గించగలను? వేరియబుల్ కాస్ట్ తగ్గించలేదు. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎప్పుడు కాన్స్టెంట్. ఓకేనా? వేరియబుల్ కాస్ట్ ఎప్పుడు తగ్గవండి. నేను తగ్గించుకోవాల్సింది ఏంటి? ఎప్పుడైనా కుదిరితే ఫిక్స్డ్ కాస్ట్ తగ్గించగలిగితే ఏమవుతుంది? కాస్ట్ రిడక్షన్ అవుతుంది నాకు. ఓకేనా అండి? సో ఇది డిపెండెంట్ అంటే ఇప్పుడు ఫార్ములాస్ అన్ని ఏం చేస్తామంటే, ఏవైతే డిపెండెంట్ గా ఉంటాయో, దేని మీద డిపెండెంట్ గా ఉంటాయో, అది డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్, అది డివైడెడ్ బై పీవీ రేషియో వేసేస్తే మీకు అన్ని ఫార్ములాస్ వచ్చేస్తాయండి. అసలు మీకు మీరు ఎక్కడ గుర్తుపెట్టుకోవాలి, మకప్ చేయాల్సిన అవసరమే లేదు మీకు. ఓకేనా? అండ్ పీవీ రేషియో, పీవీ రేషియో అంటే ఏంటండి? పీవీ రేషియో దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అనుకున్నాం మనం? సేల్స్ మీద, కాంట్రిబ్యూషన్. ఓకేనా? కాంట్రిబ్యూషన్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? కాంట్రిబ్యూషన్ కావాలి నాకు. కాంట్రిబ్యూషన్ రేషియో అంటే ఏంటండి? పీవీ రేషియోని కాంట్రిబ్యూషన్ రేషియో అని అంటాను నేను. ఓకేనా? అప్పుడు ఫార్ములా ఏమవుతుందండి? కాంట్రిబ్యూషన్ డివైడ్ బై సేల్స్, ఈ ఒక్కదానికి ఇలా వస్తుంది అనుకుంది. ఓకేనా? ఇంటూ 100. ఇంకా నెక్స్ట్ నుంచి నేను ఇంతకైతే చెప్పినవన్నీ మీరు బీఈపీ చెప్పండి. బీఈపీ దేని మీద అండి డిపెండ్ అయి ఉండేది?
ఫిక్స్డ్ కాస్ట్ మీద, అంతేనా? సో ఫార్ములా వచ్చేసి ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్, ఓకేనా అండి? అది నెక్స్ట్ బిఈపి యూనిట్స్, అది యూనిట్స్ వస్తుంది. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ వేస్తే ఏమొస్తుంది మీకు? యూనిట్స్ వస్తుంది. బిఈపి మీకు అమౌంట్ కావాలంటే ఏం చేయాలి? ప్రతిసారి మీకు పీవీ రేషియో వేసుకుంటే మీకు ఏమొస్తుంది? అమౌంట్ అయితే వస్తుంది, ఓకేనా? అండ్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ దేని డిపెండ్ అయి ఉంటుంది? మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అనేది ప్రాఫిట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ప్రాఫిట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్, ఓకేనా? ఉన్నాయి, మీ బుక్ లో ఉన్నాయండి ఇవన్నీ, బుక్ లో ఉన్నాయి. నెక్స్ట్ షట్ డౌన్ చేయాలనుకున్నాను. షట్ డౌన్ పాయింట్ రాసుకోండి, రాసుకోండి పర్లేదు. షట్ డౌన్ పాయింట్ ఎక్కడ వస్తుందండి చెప్పండి? దేని డిపెండ్ షట్ డౌన్ పాయింట్? అన్అవాయిడబుల్ ఫిక్స్ కాస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నేను ఏం చేస్తాను? అన్అవాయిడబుల్ ఫిక్స్ కాస్ట్ డివైడెడ్ బై పీవీ రేషియో ఆర్ కాంట్రిబ్యూషన్, ఓకేనా అండి? అండ్ ఇంకా ఏం చెప్తున్నాం మనం? డిజర్వ్ డిజర్వ్ ప్రాఫిట్. డిజర్వ్ ప్రాఫిట్ అంటే ఏంటండి? నేనేం రికవర్ చేయాలి డిజర్వ్ ప్రాఫిట్ లో? డిజైర్ ప్రాఫిట్ రికవర్ చేయాలి. డిజైర్ ప్రాఫిట్ అంటే డిజైర్ ప్రాఫిట్, డిజైర్ ప్రాఫిట్ ఎంత అనుకుంటే ఎంత ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్. అసలు ఫార్ములా చూపెడితే అవసరం లేదు, జస్ట్ కాన్సెప్ట్స్ తో మీకు వచ్చేస్తూ ఉంటుంది ఎక్కడ ఎలా ఫార్ములా యూజ్ చేసుకోవాలి, ఎంత అమౌంట్ వస్తుంది ఇవన్నీ, ఓకేనా? ఎవరు మెసేజ్ ఇచ్చినట్టున్నారు. ప్రాఫిట్ పాలి, ఓకే, ఇందాక ఇవ్వండి, బుక్ బుక్ లోకి వెళ్ళి అలా ఏమేమి చెప్పాడో చూసుకుంటూ వెళ్దాం. ఈ ప్రైమ్ కాస్ట్ ఇవన్నీ చెప్పేసుకున్నాం, మళ్ళీ ఎలా బేసిక్ కాస్ట్ మళ్ళీ చెప్తామేమో చూద్దాం. సో టోటల్ కాస్ట్ అంటే ఏంటండి? టోటల్ కాస్ట్ వేరియబుల్ కాస్ట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్, ఓకేనా? ఇంక ఇవన్నీ తెలుసుగా, అటు పంపిస్తే ఏమొస్తుందండి? టోటల్ 1 - టోటల్ కాస్ట్, సారీ, 1 - ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్ టు వేరియబుల్ కాస్ట్, ఇవన్నీ తెలుసు కదండి, ఓకేనా? మార్జినల్ కాస్టింగ్ ఏమైందండి? మార్జినల్ కాస్టింగ్ ఇట్ ఈస్ ఏ కాస్ట్ మెథడ్ దట్ విల్ క్లాసిఫై టోటల్ కాస్ట్ ఇన్ టు వేరియబుల్ కాస్ట్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్, ఓకేలేండి? వేరియబుల్ మార్జినల్ కాస్ట్ అంటే ఏంటి యాక్చువల్లీ? నీ ప్రొడక్షన్ తో ఒక యూనిట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే నీ కాస్ట్ ఇంక్రీజ్, దాన్ని ఏమంటాను నేను? మార్జినల్ కాస్ట్ అంటాను. సో మీరు మార్జినల్ కాస్ట్ లో ఏం 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 సపరేట్ చేస్తున్నారు? మీరు ప్రొడక్షన్ తో ఇంక్రీజ్ అయ్యే వాటిని ప్రొడక్షన్ తో ఇంక్రీజ్ అవ్వని వాటిగా మీరు డివైడ్ చేస్తూ ఉన్నారు. ప్రొడక్షన్ తో ఇంక్రీజ్ అయ్యే వాటిని నేను ఏమంటాను? వేరియబుల్ కాస్ట్ అని అంటాను ఇక్కడ, ఓకేనా అండి? ప్రొడక్షన్ తో ఇంక్రీజ్ అవ్వని వాటిని ఏమంటాను? ఫిక్స్డ్ కాస్ట్ అని అంటాను, విత్ ఇన్ ద రిలవెంట్ కెపాసిటీలో మాత్రమే, ఓకేనా? అండ్ వేరియబుల్ కాస్ట్ ఎలా ఉంటాయండి? వేరియబుల్ కాస్ట్ ప్రొడక్షన్ తో పాటు ఏమవుతుంది? వేరీ అవుతూ ఉంటుంది. ఫిక్స్డ్ కాస్ట్ అనేవి ఎలా ఉంటాయి? వేరీ అవ్వవు, ఓకేనా అండి? రాయట్లేదు, వేరీ అవ్వదు. ఫిక్స్డ్ కాస్ట్ అనేది వేరీ అవ్వదు. ఎప్పటి వరకు అండి? మీ రిలవెంట్ రేంజ్ లో ఉన్నంత వరకు. రిలవెంట్ రేంజ్ అంటే ఐడియా ఉందా అండి? రిలవెంట్ రేంజ్ అంటే ఎంత? మీ 100% కెపాసిటీ అని అర్థం, ఓకేనా? మీ కెపాసిటీ ఇంక్రీజ్ అయితే మీరు ఏం చేయాల్సి వస్తుంది? ఫిక్స్డ్ కాస్ట్ ఎక్స్ట్రా మీరు బేర్ చేయాల్సి వస్తుంది కాబట్టి, ఓకేనా? మీ మీ ఫిక్స్డ్ కాస్ట్ కూడా ఏమవుతాయి? వేరీ అయిపోతాయి అప్పుడు. సో మీ ఫిక్స్డ్ కాస్ట్ ఎప్పటివరకు కాన్స్టెంట్ గా ఉంటాయండి? మీ రిలవెంట్ రేంజ్ లో వర్క్ చేస్తున్న సేఫ్ మీకు ఏమంటే ఫిక్స్డ్ కాస్ట్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది, ఓకేనా? అండ్ వేరియబుల్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ ఏమవుతుందండి? ప్రొడక్షన్ తో చేంజ్ అవుతూ ఉంటుంది. పర్ యూనిట్ ఎలా ఉంటుంది? కాన్స్టెంట్ గా ఉంటుంది. ఎప్పటి వరకు? రిలవెంట్ రేంజ్ వరకే. మళ్ళీ రిలవెంట్ రేంజ్ అయిందని ఎక్కువ ఎక్స్ట్రా అయిందనుకోండి, నేను సమ్ టైమ్స్ అలాగే పే చేయొచ్చు. సమ్ టైమ్స్ ఏంటి, నేను ఓవర్, ఐ మీన్ ఎలా చెప్పాలి, ఓవర్ టైం పే చేశాను అనుకోండి, ఓవర్ టైం రేట్, అప్పుడు ఏమవుతుంది? వేరియబుల్ కాస్ట్ కూడా నాకు ఇంక్రీజ్ అవుతుంది కదా, ఓకేనా? సో ప్రతిదీ మనం ఎక్కడ ఎలా ఆలోచిస్తాం అంటే రిలవెంట్ రేంజ్ కూడా మాట్లాడుకుంటూ ఉంటామండి ఎప్పుడు, ఓకేనా? ఫిక్స్డ్ కాస్ట్లు కాన్స్టెంట్ గా ఉంటాయి ఎప్పుడంటే, టోటల్ లో కాన్స్టెంట్ గా ఉంటాయి. పర్ యూనిట్ ఏమవుతుంది? చేంజ్ అవుతూ ఉంటుంది. వేరియబుల్ కాస్ట్లు ఏమవుతాయి? పర్ యూనిట్ కాన్స్టెంట్ గా ఉంటుంది, టోటాలిటీలో చేంజ్ అవుతూ ఉంటుంది. చేయండి. మెటీరియల్ కాస్ట్ ఎంత అండి? 10,000 యూనిట్స్, 20,000 యూనిట్స్. నేచర్ ఆఫ్ కాస్ట్ కూడా చెప్పాలి పక్కన.
పర్ యూనిట్ ఎంతండి? 4-3 కొడతారు 5 అంటే లాస్ట్లో అది. పర్ యూనిట్ ఏంటండి? 4-3 ఇది 500 అండి ఫిక్స్డ్ కాస్ట్ ఇది. ఓకేనా? ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్. ఓకే, పర్ యూనిట్ అనేది ఉండదు ఇక్కడ. ఇక్కడ ఎంత? 4-3 కాన్స్టెంట్గానే ఉంటుంది. ఒకవేళ మీరు ఇంకా రాయాలి అనుకుంటే, ఇప్పుడు చేసిన ఎగ్జాంపుల్ ప్రకారం మీరు ఏం చేయాలి? పర్ యూనిట్ కాన్స్టెంట్గా ఉంది కాబట్టి పర్ యూనిట్ రాస్తున్నారు. ఇక్కడ 5 అవుతుంది, ఇక్కడ ఎంత అవుతుందండి? 2.5 అవుతుందా? అంతే కదా. సో పర్ యూనిట్ ఎలా అయిందండి? ఈ రెండుకి చేంజ్ ఉంది, వేరీ అయింది పర్ యూనిట్. ఇవి ఏమయ్యాయి? కాన్స్టెంట్గానే ఉన్నాయి. ఓకేనా? సెమీ వేరియబుల్ కాస్ట్ ఆర్ మిక్స్డ్ కాస్ట్. ఒక కాస్ట్లో ఏముండాలి? వేరియబుల్ కాస్ట్లు ఉంది, ఫిక్స్డ్ కాస్ట్ రెండు ఉంటుంది. దాన్ని ఏమంటారు నేను? మిక్స్డ్ కాస్ట్ ఆర్ సెమీ వేరియబుల్ ఆర్ సెమీ ఫిక్స్డ్ కాస్ట్ అని అంటారు. సెమీ ఫిక్స్, సో సెమీ వేరియబుల్ కాస్ట్లో నుంచి కానీ సెమీ ఫిక్స్డ్ కాస్ట్లో నుంచి నేను ఇప్పుడు ఇక్కడ ఉంది. వేరియబుల్ కాస్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తానని చెప్పండి. ఆల్రెడీ బేసిక్గా చెప్పాను నేను, చేంజ్ ఇన్ కాస్ట్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ ప్రొడక్షన్, చేంజ్ ఇన్ యూనిట్స్ చేస్తే నాకేమొస్తుందండి? ఏది చేంజ్ అవుతుందో అది మాత్రమే తెలుస్తుంది. అంటే ఏం తెలుస్తుంది నాకు? వేరియబుల్ కాస్ట్ తెలుస్తుంది. ఓకేనా? సో ఫార్ములా ఏంటండి? మిక్సర్ 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 కాస్ట్లో వేరియబుల్ కాస్ట్కి వేరియబుల్ కాస్ట్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కాస్ట్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ యూనిట్స్. ఓకేనండి? తర్వాత ఏం చేయాలి మీరు? ఆ వేరియబుల్ కాస్ట్ని ఏం చేస్తారండి? ఏదో దాంట్లో ఇన్స్టాల్ చేస్తే రిమైనింగ్ రిమైనింగ్ బ్యాలెన్స్ ఏమవుతుంది? మీకు ఫిక్స్డ్ కాస్ట్ అవుతుంది. టోటల్ కాస్ట్ వేరియబుల్ కాస్ట్ పెట్టేస్తే రిమైనింగ్ రిమైనింగ్ ఏమవుతుంది? టోటల్ కాస్ట్ అవుతుంది. ఎనీ లెవెల్, ఏ లెవెల్లో అయినా పెట్టచ్చు. ఏ లెవెల్లో అయినా మీరు సబ్స్టిట్యూట్ చేస్తారంటే వేరియబుల్ కాస్ట్ని, రిమైనింగ్ పోర్షన్ ఏమవుతుంది? ఫిక్స్డ్ కాస్ట్ అవుతుంది. ఓకే, సో ఇచ్చేప్పుడు చెప్పండి, ఇచ్చేయండి, ఫార్ములా రాసి చేయండి. ఫార్ములా ఏంటండి? వేరియబుల్ కాస్ట్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కాస్ట్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ యూనిట్స్. ఓకే, చేంజ్ ఇన్ కాస్ట్ 14,000 డివైడెడ్ బై 1,000, చేంజ్ ఇన్ యూనిట్స్ 1,000. వేరియబుల్ కాస్ట్ ఈక్వల్ టు 14 రూపీస్. అండ్ అలాగే ఫిక్స్డ్ కాస్ట్ ఏదో దాంట్లో ఎక్కడైనా పెట్టేసండి. 1,000 యూనిట్స్ దగ్గర చేద్దాం. 1,000 యూనిట్స్ దగ్గర ఎంత అవుతుందండి టోటల్ కాస్ట్? టోటల్ కాస్ట్ 16,000. ఓకేనా? దీన్ని ఏం చేయొచ్చు నేను? 14 ఇంటూ 1,000 అంతేనా? ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్ టు 16,000. ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 16,000 మైనస్ 14,000 అంతేనా? ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్ టు 2,000. అది కూడా సేమ్ వచ్చిందండి. 2,000 ఇంటూ 14 ఎంత వస్తుంది? 28,000. అంతే కదా. సో దానిలో 30,000 తీసేస్తే ఏమవుతుంది? నీకు ఫిక్స్డ్ కాస్ట్ వస్తుంది. సో ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అవుతుంది? 2,000. సో టోటల్ ఎంత అవుతుంది? 30,000 సరిపోతుంది. ఓకేనండి? సో మీరు ఏ యాక్టివిటీ లెవెల్లో అయినా పెట్టుకోవచ్చు. సో వేరియబుల్ కాస్ట్ ఫార్ములా మీకు గుర్తుండాలి. ఓకే, చేంజ్ ఇన్ కాస్ట్ డివైడ్ బై చేంజ్ యూనిట్స్ చేస్తే ఏమవుతుంది? మీకు వేరియబుల్ కాస్ట్ వస్తుంది. ఏది వేరీ అవుతుంది అది మాత్రం తెలుస్తుంది. ఫిక్స్డ్ కాస్ట్ పక్క వెళ్ళిపోతుంది కంప్లీట్గా. సో దానివల్ల ఏం చేస్తున్నాం అండి? మనం టోటల్ కాస్ట్లోంచి ఫిక్స్డ్ కాస్ట్ని ఎలిమినేట్ చేస్తున్నాం, చేంజ్ వరకు తీసుకుంటున్నాం మనం. అండ్ మార్జిన్ కాస్టింగ్, మార్జిన్ కాస్టింగ్ మనకి ఏం చేస్తాడండి? సేల్స్లోంచి ఓన్ వేరియబుల్స్ అన్ని తీసేస్తాడు, అలానే వేరియబుల్స్ అన్ని వేరియబుల్స్ అన్ని తీసేస్తే కాంట్రిబ్యూషన్ వస్తుంది. దాంట్లో ఫిక్స్డ్ కాస్ట్ తీసేస్తే మీకు ప్రాఫిట్ వస్తుంది. ఇలాంటి మనం చేసేసాం. ఓకేనా? సో ఇక్కడ మీరు ఏం చేస్తారు? ఏబి వేరియబుల్, ఏబి ఫిక్స్డ్ మనం మీరు సెగ్రిగేట్ చేసుకుంటారు. కాస్ట్ షీట్ లాగా రెండు కలిపి రాసేయాలి. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అని చెప్పేసి వేరియబుల్ని ఫిక్స్డ్ని కలపరు ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ వేరియబుల్ని ఫిక్స్డ్ని సెగ్రిగేట్ చేసి మాట్లాడతాం. ఇన్ మార్జినల్ కాస్టింగ్ వేరియబుల్ కాస్ట్ ట్రీటెడ్ యాజ్ ప్రొడక్ట్ కాస్ట్.
మనం ప్రతిసారి చెప్పుకున్నాం అండి. ఫిక్స్డ్ కాస్ట్ ఏమంటామండి మనం, పీరియడికల్ కాస్ట్ అని అంటాం. ఓకేనా? ఎందుకని ఈ ప్రొడక్షన్తో వేరీ అవ్వవు. దేంతో వేరీ అవుతూ ఉంటాయి అవి, టైంతో. ఓకేనా? ఎవ్రీ మంత్ నేను రెంట్ పే చేయాలి, లేకుంటే ఎవ్రీ ఇయర్ నేను రెంట్ పే చేయాలి. నేను టైంతోనే నేను ప్రొడ్యూస్ చేయాలి, చేయకపోయినా రెంట్ పే చేయాలి. ఎంత ఎప్పుడు పే చేయాలి? టైం పే చేయాలి. సో నేను వాటిని ఏమంటాను, ఫిక్స్డ్ కాస్ట్ని పీరియడికల్ కాస్ట్ అని అంటారు. అలానే వేరియబుల్ కాస్ట్లు ఎలా ఇంక్రీజ్ అవుతాయండి, నా ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంటే ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి వేరియబుల్ కాస్ట్ నేను ఏమంటాను, ప్రొడక్ట్ కాస్ట్ అని అంటాను. ఓకేనా? అండ్ ఇన్ మార్జినల్ కాస్టింగ్ ఓన్లీ కాస్ట్ రిలేటెడ్ టు సోల్డ్ యూనిట్స్ ఈస్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. అంటే ఏం చెప్తున్నాడండి, మార్జినల్ కాస్టింగ్ లో మీరు ఏం కన్సిడరేషన్ తీసుకుంటారు, క్లోజింగ్ స్టాక్ అనేది కన్సిడరేషన్ లోకి రాదు. ఏవైతే సేల్ చేస్తూ ఉన్నారో అవి మాత్రమే మీరు కన్సిడరేషన్ లోకి తీసుకుంటారు అని చెప్తున్నాడు. ఓకేనా? అంటే సేల్ చేస్తే మీకు కాంట్రిబ్యూషన్ వస్తుంది అని అన్నాడు. అంటే వేరియబుల్ కాస్ట్ రికవర్ అవ్వాలి. ఓకే, మీరు సేల్ చేయకుండా ఉంటే వేరియబుల్ కాస్ట్ కూడా రికవర్ అవ్వదు కదా. సో దాన్ని మీరు కన్సిడర్ చేయరు. అందువల్ల ఏమవుతుంది, నో ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్ రెండు ఉండవు. ఓకేనా అండి? ఫార్ములా సేమ్ ఇందాక ఇందాక రాసింది. ప్రాఫిట్ అంటే ఏంటండి, సేల్స్ మైనస్ కాంట్రిబ్యూషన్ కాదు, సేల్స్ మైనస్ టోటల్ కాస్ట్ ఈక్వల్ టు ప్రాఫిట్. టోటల్ కాస్ట్ నేను రాసుకోవచ్చు, నేను వేరియబుల్ కాస్ట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ అని రాసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. ఓకేనా అండి? అర్థమవుతుందా? ఇదంతా కలిపి ఏమవుతుంది నాకు, టోటల్ కాస్ట్ అవుతుంది. రాయిదా పెన్ను, ఇదే మాట ఎన్నిసార్లు అన్నాను నేను, రాయిదా పెన్ను. కింద సమ్ చేయండి లోపు. ఏంటండి, చేశారు తమ్ము? ఆహా, ఇప్పుడు చేసా. ఇది ఆల్రెడీ బేసిక్ వచ్చిందా? కాదు కదా, మీరు ఇప్పుడు చేస్తారా? ఓకే అండి. ఇలా కాకుండా రాస్తే ఓకేనండి, బాగుంటా. ఇలా కాకుండా బిల్ ఇచ్చారా, ఇది టోటల్ కాస్ట్ అయిందా అండి. ఇప్పుడు మీకు పర్ యూనిట్ ఇచ్చారండి, ప్రాఫిట్ పర్ యూనిట్ ఇచ్చారు, సేల్స్ పర్ యూనిట్ ఇచ్చారు, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఇచ్చారు, ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఇస్తారా? ఇవ్వరు. ఇలా పర్ యూనిట్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు, ఇంతవరకు మీరు పర్ యూనిట్ కనుక్కొని, ఓకేనా, అంటే ఏంటి, ప్రాఫిట్ పర్ యూనిట్, ఓకే, లేకుంటే ప్రాఫిట్ కనుక్కోవాలి, టోటల్ ప్రాఫిట్ కనుక్కోవాలి నేను. ఇది పర్ యూనిట్ కాదండి, పక్కన పెడదాం, ఇది పర్ యూనిట్ రాలేదు మనకి. ఓకేనా? అండ్ సేల్స్ పర్ యూనిట్ ఇచ్చారు, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఇచ్చాడు. అప్పుడు ఏం చేస్తాం మనం, సేల్స్ పర్ యూనిట్ ని మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ లెస్ చేసి ఇంటూ నెంబర్ ఆఫ్ యూనిట్స్ వేసామనుకోండి, మనకేమొస్తుంది, టోటల్ కాంట్రిబ్యూషన్ వస్తుంది. అంతేనా? టోటల్ కాంట్రిబ్యూషన్ ఫిక్స్డ్ కాస్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది, ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా? అదే కింద చెప్పండి, నెంబర్ ఆఫ్ యూనిట్స్, ఇది నెంబర్ ఆఫ్ యూనిట్స్ అండి. ఓకేనా? సో పర్ యూనిట్ తీసేసి నెంబర్ ఆఫ్ యూనిట్స్ తో మల్టిప్లై చేసి అప్పుడు టోటల్ కాంట్రిబ్యూషన్ వస్తుంది. ఇది ఏమవుతుంది మీకు, టోటల్ కాంట్రిబ్యూషన్ అవుతుంది. ఇది కాంట్రిబ్యూషన్, టోటల్ కాంట్రిబ్యూషన్. ఆ టోటల్ కాంట్రిబ్యూషన్ నుంచి ఫిక్స్డ్ కాస్ట్ లెస్ చేస్తే మీకు ప్రాఫిట్ వస్తుంది. ఓకే, నెంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్ పర్ యూనిట్ ఎంత అవుతుందండి, ఇది 20. వేరియబుల్ కాస్ట్ 60, పర్ యూనిట్ ఎంత అవుతుందండి అప్పుడు, 30ఆ, సారీ ఎంతండి, పర్ యూనిట్ ఎంత, 12. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంతండి, 8. ఇది 40, 15,000 ఫిక్స్డ్ కాస్ట్. ఇక్కడ పర్ యూనిట్ చేయలేమండి, ఇది కష్టం. ఇక్కడ 15,000 చేస్తే ఎంత వస్తుందండి, 25,000. ఓకేనా? ఈ సబ్జెక్ట్ వేరియబుల్ కాస్ట్ ఎంత అండి, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత, కాంట్రిబ్యూషన్ ఎంత అండి, 2,20,000. ఎలా టాప్ లో 4 లాక్స్, 10,000 యూనిట్స్ కి 4 లాక్స్ కాస్ట్ అయింది, 4,60,000 చేసావు నువ్వు. ఓకే ఓకే
ప్రాఫిట్ ఎంత? 60. ఓకేనా అండి, అర్థమైందా? ఇది రాసేసుకోండి ఒకేసారి, ఉంటాయి లేకుంటే తర్వాత చేస్తా అంటే చేయండి. ఓకే, ఫార్ములాస్ అండి, ఇప్పుడు దాకా చెప్పుకున్న ఫార్ములాస్ అండి. ప్రాఫిట్ అంటే ఏంటండి? సెల్లింగ్ ప్రైస్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఇచ్చాడు ఇంటూ నెంబర్ ఆఫ్ యూనిట్స్ వేస్తే వస్తుంది మనకి ఈ టోటల్లో టోటల్ కాంట్రిబ్యూషన్ వచ్చేస్తుంది. ఓకేనా, అదే కాంట్రిబ్యూషన్ ఇక్కడ చెప్పాడు. ఓకేనా, కనిపించట్లేదా సరిగ్గా? పర్లేదా, క్లారిటీ ఉందా అండి? ఓకే, మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. ఓకే, అండ్ కాంట్రిబ్యూషన్ అంటే ఏం చెప్పాడండి? కాంట్రిబ్యూషన్ అంటే ఏమనుకున్నాం మనం? సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్. ఓకేనండి, వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటప్పుడు మరి అటు ఇటు మార్చుకోవడమే, అటు నుంచి ఇటు మారుతూ ఉంటుంది. సెల్లింగ్ సేల్స్ మైనస్ కాంట్రిబ్యూషన్ వచ్చేసి ఏమవుతుంది? వేరియబుల్ కాస్ట్ వస్తుంది. ఓకే, అండ్ మీకు ఏం తెలియాలి మెయిన్గా? మీకు ఆ ఫార్మాట్ మీకు తెలియాలండి. సేల్స్ దానిలోంచి వేరియబుల్ కాస్ట్ లెస్ చేస్తే కాంట్రిబ్యూషన్ వస్తుంది. ఓకే, కాంట్రిబ్యూషన్ నుంచి ఫిక్స్డ్ కాస్ట్ లెస్ చేస్తే ప్రాఫిట్ వస్తుంది. ఇవి మీకు తెలుసుకోవాలి, ఇవి మీరు తెలుసుకొని ఉండాలి. ఓకేనా, డిజైర్ ప్రాఫిట్ వస్తున్నప్పుడు ఏం చేయాలి? ఈ డిజైర్ ప్రాఫిట్ ని ఫిక్స్డ్ కాస్ట్ ని ఓకేనా కాంట్రిబ్యూషన్ రికవర్ చేయగలగాలి. ఇందాక అది మాట్లాడుకున్నాం మనం. అండ్ పర్సంటేజ్ ఆఫ్ సేల్స్ అంటే ఏంటండి? పర్సంటేజ్ ఆఫ్ వేరియబుల్ కాస్ట్ ప్లస్ పర్సంటేజ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్, అదే కదా టోటల్ అంటే. కాంట్రిబ్యూషన్ ఈక్వల్ టు సేల్ వాల్యూ మైనస్ వేరియబుల్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. కాంట్రిబ్యూషన్ అంటే ఏంటండి? ఈ రివర్స్ లో ఉండేది, ఈ రెండు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఈక్వల్ టు కూడా ఏమవుతుందండి? కాంట్రిబ్యూషన్ అవుతుంది, అంతే కదా? కాంట్రిబ్యూషన్ ఫిక్స్డ్ కాస్ట్ చేస్తే ప్రాఫిట్ వచ్చినప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ ప్రాఫిట్ కలిపితే ఏమవుతుంది? అది మీకు కాంట్రిబ్యూషన్ అవుతుంది. సేల్ వాల్యూ అంటే ఏంటప్పుడు? వేరియబుల్ కాస్ట్ ప్లస్ కాంట్రిబ్యూషన్, అంతేనా? అండ్ సేల్స్ పర్సంటేజ్ ఇచ్చాడు ఇలా నార్మల్ గా, వేరియబుల్ కాస్ట్లు ప్లస్ పర్సంటేజ్లు ఇచ్చేయండి. ఎగ్జాంపుల్ నెంబర్ 5 చేయండి. 5, 6 చేసి లీవ్ తీసుకుందామా? 7 కూడా ఉంది, 3 సంవత్సరం చేసి లీవ్ తీసేసుకుందాం. జూన్లో లేరా అండి ఎవరు? ఉన్నారు లేరు? ఏంటది 345? 435 చెప్పాడు సరే. లేదు చేయండి. ఎంత వచ్చింది ప్రాఫిట్? క్యాలిక్యులేట్ ప్రాఫిట్ 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 ఈక్వల్ టు ప్రాఫిట్ ఈక్వల్ టు ఏంటండి? సేల్స్ ఇచ్చాడు కదా మనకి, ఓకేనా? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ యూనిట్స్. ఇంకేం చేయాలండి? ప్లస్ 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 సార్ మైనస్ సార్ మైనస్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే కాంట్రిబ్యూషన్ వస్తుంది. కాంట్రిబ్యూషన్ నుంచి నెంబర్ ఆఫ్ యూనిట్స్ వేసేసి టోటల్ కాంట్రిబ్యూషన్ కనుక్కొని ఏం చేయాలి నేను? ఫిక్స్డ్ కాస్ట్ టోటల్ గా తీసేయాలి. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత అండి? 4000 ఇంటూ నెంబర్, ఓకే అవసరం లేదు. మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత? 1000 ఇంటూ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంత అండి? 10000 మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 1 లాక్. ఎంత అవుతుందండి? 3000 ఇంటూ 10000 ఎంత? 3 crores. ఎన్ని సున్నాలు రావాలండి? మొత్తం 7 రావాలి. మీరు రైట్ చేసి ఏంటి? క్రోర్స్ సరిపోయాయి, మొత్తం 7 జీరోస్ రావాలి. ఓకే, 3 crores మైనస్ 1 lakh
2 crore 90 lakhs అంతే కదండి. టూ క్రోర్ 99 లాక్స్ ఓకేనండి. ఓకే నెక్స్ట్ ఇది మీరు చేయండి. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇచ్చాడండి. ఈసారి నెంబర్ ఇవ్వకుండా ఏం చేశాడు, 70% అని చెప్పాడు. అప్పుడు కాంట్రిబ్యూషన్ ఏమవుతుంది, పర్ యూనిట్ కాంట్రిబ్యూషన్ ఏమవుతుందండి, 1 - 70% అంతేనా, 30% కదండి. 30% ఆఫ్ 5000 ఏమవుతుంది, మీకు అర్థమైంది చెప్పింది నేను. సో మీరు ఇంకేవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ప్రాఫిట్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. కాంట్రిబ్యూషన్ ఇంటూ సారీ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ యూనిట్స్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత అండి, 30% ఆఫ్ వన్ మైనస్ 70% ఇంటూ 5000 అంతే కదండి, ఇంటూ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 20,000 యూనిట్స్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ 1,50,000 ఎంతండి, 30% ఆఫ్ 5000 అంటే ఎంత, 1500. 1500 ఇంటూ 20 ఎంత వస్తుంది, 20,000 అంటే 1500 20,000 అంటే 1 crore 50,000 3 crores అన్న మళ్ళీ, ఓహో మైనస్ 1 lakh ఎంత వస్తుందండి అప్పుడు, 2 crore 98 lakhs 50,000 ఓకేనా. ఇది చేయండి, అర్థమైంది అది ఓకేనా. మీరు మీకు వచ్చిన నెంబర్స్ని బట్టి మీరు ఫార్ములాస్ రాసుకోవాలండి. ఫస్ట్ మీకు కాంట్రిబ్యూషన్ అంటే ఏంటో తెలుసు ఓకేనా, అది పర్ యూనిట్ అయినా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మీకు టోటల్గా ఇస్తే పర్ యూనిట్ అయినా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, పర్ యూనిట్ ఇస్తే మీరు ఏం చేయొచ్చు టోటల్గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, మీకు అది తెలుసు కదా. సో దాన్ని బేస్ చేసుకుని మీరు ఆన్సర్ రాస్తూ ఉండాలి. చూడండి సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడు, 70 ఇచ్చాడు. వేరియబుల్ కాస్ట్ ఎంత ఇచ్చాడు, 70% ఆఫ్ సేల్స్ ఇచ్చాడు. అప్పుడు కాంట్రిబ్యూషన్ ఎంత అవుతుందండి, 30% ఆఫ్ సేల్స్ అవుతుంది. 30% ఆఫ్ సేల్స్ ఎంత వస్తుందండి, 21. 30% ఆఫ్ 70 రూపీస్ అంతే కదండి. కాంట్రిబ్యూషన్ ఈక్వల్ టు ఏ రాయాలి, ఎలా రాస్తారు పర్సంటేజ్లో అంటే, కాంట్రిబ్యూషన్ ఈక్వల్ టు సేల్స్ అనేది 100 అనుకుంటే 100% మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్సంటేజ్, లేకుంటే సేల్స్ పర్సంటేజ్ మైనస్ సేల్సే కదండి 70 అనేది. ఇప్పుడు వేరియబుల్ కాస్ట్ కూడా దేంట్లో తీసుకుంటాం మనం, సేల్స్లోంచే తీసుకుంటాం అవునా కాదా. సో 1 - పర్సంటేజ్ ఆఫ్ వేరియబుల్ కాస్ట్ ఓకేనండి, అది ఏమవుతుంది మనకి కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ వస్తుంది. ఐ మీన్ కాంట్రిబ్యూషన్ అవుతుంది, అది ఎలా అయినా మీరు పర్ యూనిట్ తీసుకుంటే పర్ యూనిట్ అవుతుంది, టోటల్ తీసుకుంటే టోటల్ అవుతుంది ఓకే. ఓకే అండి ఎలా అండి, మా క్లాస్ ఇంకేమైనా క్లాస్ ఉందా అండి, నెక్స్ట్ నెక్స్ట్ ఏంటండి ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో, ఇవన్నీ అన్ని ఫార్ములాస్ రేషియోస్ అండి, ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి ఓకేనా ఈ చాప్టర్ బట్టి. జూమ్ లేదండి,
కట్ అయిపోయింది మధ్యలో. నేను రికార్డింగ్ కూడా స్టార్ట్ చేశానండి జూమ్లో. నెక్స్ట్ క్లాస్ మీకు లేదండి, వెళ్ళిపోవడం మీరు కూడా, మీరు కూడా ఇంకా సెలవు తీసుకోవాలి ఇప్పుడు. ఎవరికి సాయి సార్ ఇప్పుడు సాయి సార్ సార్ మా సాటర్డే సింగల్ సాయి సార్
Gracias.